తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆత్మల సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని కోట్లాది సాధించుకున్న తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు భారంగా మారి అవమానకరంగా బతుకుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్న నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. మొన్న సునీల్ నాయక్ నిన్న మహేందర్ యాదవ్ ప్రాణాలు తీసుకోగా ప్రైవేట్ టీచర్ తన గోడును వెళ్లబోసుకుంటూ ప్రభుత్వానికి వీడియో సందేశం పంపడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపాలని వారికి నిరుద్యోగ భృతి చెల్లించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రవేశించి పెట్టి వీళ్ళందరికీ జీవో 45 ప్రకారం జీతాలు అందే ప్రయత్నం చేయాలి. చేయకపోతే చాలా చావులు చూడవలసి వస్తుంది. ఈ చావులకు మీరు బాధ్యులు అవుతారని హెచ్చరిక చేస్తున్నాం. మీరే బాధ్యులు అవుతారని కాదు, మీరే బాధ్యులు అని కూడా స్పష్టంగా ప్రకటించదలిచినాం. ఈ చావులు ఆగటానికి చర్యలు తీసుకోవలసిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయదలిచినాం. వీటికి మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ సెలవు.